చేస్తున్న ధర్మం వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఒక నలభై డిసిఎంలు లేకపోతే 40 బస్సులు తీసుకొచ్చి రాత్రి వీళ్ళని మొత్తం తీసి పంపించేసి అయిపోతుంది అనుకుంటారు. ఆ రోజులు పోయినాయి, అది నడవనే నడవదు. నరేంద్ర మోడీ కూడా తల వంచి చట్టాలు రద్దు చేసుకున్నాడు. సో ఆ పరిస్థితి తెలంగాణలో కూడా వస్తుంది. దయచేసి మీరు ధైర్యంగా ఉండండి, మీ ఎంబడి మేము 24 గంటలు ఉంటామమ్మా, ఏమి భయపడాల్సిన సమాజ్ పార్టీ. ఇది ప్రతి రోజు ప్రతి గల్లీలో ప్రతి చోట కూడా ఈ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని, ఈ కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మాట్లాడితే కేసీఆర్ ప్రభుత్వం ఇది రాక్షస ప్రభుత్వం. ఇది రాక్షస ప్రభుత్వం కాబట్టి రాక్షసులాగా మిమ్మల్ని చీకట్లో పెట్టి వాళ్ళేమో నేను అదే చెప్తున్నా కదా, విల్లాలలో లేకపోతే ఫామ్ హౌస్లలో లేకపోతే భవంతులలో బతుకుతున్నారు. మనం ఏమిటో చీకట్లో బతుకుతున్నాం. వాళ్ళ కుటుంబాలకైతే ఊకుంటారు వాళ్ళు. వాళ్ళ ఇప్పుడు ఒక అవై చెప్తున్నది, వంట చేసుకుంటున్నారు, అన్నం వడుకుతున్నది, ఉడుకుతున్న అన్నాన్ని కింద పడేసి గుడిసెను గొలగొట్టి పోవడం అంటే అది కేవలం రాక్షసులే చేస్తారు ఆ పని, మనుషులు చేయరు. సో అంతంత రాక్షస ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాజ్యాంగం వెళుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలే సమస్య లేదు. మేము కూడా మీ ఎంబడి ఇంతవరకు నిలబడ్డ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మేము కూడా ఈ విషయాన్ని ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ప్రతి చోట కూడా మేము చెప్తాం. తప్పకుండా అది మేము కూడా మీకు ఎలాంటి సాయం కావాలని ఆ సాయం మేము తీసుకుంటాం.